ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి మొత్తంలో ఇవాళ తెలంగాణ రైతు బంధు టాపిక్ ఎన్నికల వరకు పడ్డాయి, దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం, ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మ్యాటర్లోకి డిప్ గా వెళ్లే ముందు మీ అందరితో చిన్నగా విజ్ఞప్తి అండి, ఇలాంటి తాజా లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమాత్రం ఇంకా ఆలస్యం చేయకుండా ఎవరైతే వన్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు కావచ్చు, మీ ఫ్రెండ్స్ కావచ్చు, మొత్తానికి రైతులందరికీ తప్పకుండా ఈ వీడియోని మాత్రం ఫార్వర్డ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. సో మొత్తానికి మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈసారి కొత్త ప్రభుత్వం మార్పు కూడా వచ్చింది. మార్పు వచ్చినప్పటికీ మనకు 7,500 రూపాయలు అందియాలి వాస్తవానికి, కాకపోతే దాన్ని అప్డేట్ చేయడం, రైతుల డేటా అంత సమగ్రంగా లేకపోవడం, ఉన్న వాళ్లకు వేల వందలాది ఎకరాల వాళ్ళకు కూడా గత సెషన్లో చాలా మిస్టేక్ జరిగాయండి. అంటే మామూలుగా పేమెంట్ అలా పడిపోవడం వల్ల ప్రభుత్వం మీద చాలా భారం అనేది వస్తుంది. సో ఈ రోజు వరకు రైతు బంధు విషయానికి వచ్చేసి మనకు 3 నుంచి 4 ఎకరాల వరకు ఆల్రెడీ పేమెంట్ పడిపోయాయి. అయితే చాలా మందికి పేమెంట్ పడలేదు సార్ అని చెప్పేసి, మరి మెసేజ్ కూడా రావడం లేదు అని చెప్పి చాలా మంది కొద్దిగా టెన్షన్ పడుతున్నారు. అలాంటి వాళ్ళు ఏ ఒక్కరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎకరాకి 5,000 చొప్పున ఇప్పటి వరకు 4 ఎకరాలు చూస్తే 20,000 వరకు ఆల్రెడీ క్రెడిట్ అయిపోయాయి. మీకు మెసేజ్ రాకుండా మీరు డైరెక్ట్గా బ్యాంక్ నుంచి పేమెంట్ మాత్రం ఈ యాసంగి పంట పెట్టుబడి కోసం మీరు ఆర్థిక సహాయాన్ని బ్యాంకర్ల నుంచి తీసుకోవచ్చు అండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలామంది కూడా ఇప్పటికే డబ్బులు విత్డ్రాల్ చేసుకుంటూ ఆల్రెడీ యాసంగి పంట సాగు కోసం కూడా తయారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి సందేహం, మీకు ఎలాంటి అనుమానాలు డౌట్స్ ఉన్నా ఒకవేళ మీకు డబ్బులు క్రెడిట్ అయితే అయినట్టుగా తెలియజేయండి, మీ జిల్లా పేరు కూడా చెప్పండి. అలాగే కాని పక్షంలో ఉంటే, ఎవరైనా ఉంటే, డబ్బులు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా మీ డీటెయిల్స్ అన్ని కూడా వన్స్ పంపండి, మీ జిల్లా పేరు, మండలాల పేరు. సో అక్కడ వాళ్ళ ఇన్ఫర్మేషన్ నేను కనుక్కొని ఆ జిల్లాలకు సంబంధించి సమగ్ర సమాచారం మీకు అందించేటువంటి ప్రయత్నం మాత్రం మ్యాక్సిమం చేస్తామండి. మొత్తం మీదుగా రైతు బంధు పేమెంట్ మాత్రం యథావిధిగా పడుతూనే వస్తున్నాయి, ఏ ఒక్కరు టెన్షన్ పడాల్సిన అవసరం మాత్రం లేదు, ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.